అకస్మాత్తుగా పోలీస్ వాహనాల మీదకి రాళ్ళు దిగినటువంటి పోలీసులు వెంటాడి కొట్టడం చితక బాధడం వెంటపడి వెంటపడి తరమటం ఆ తర్వాత వాహనాలు తగలబెట్టడం దారిలో కనబడ్డటువంటి బస్సుల్ని ధ్వంసం చేయటం కనబడ్డ ఆస్తుల్ని ధ్వంసం చేయడం షాపుల్ని లూటీ చేయడం విపరీతమైనటువంటి అరాచకం ఇది దాదాపుగా ఐదు రాష్ట్రాల్లో జరిగినటువంటి అల్లకల్లోలం ఢిల్లీ కావచ్చు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ఏరియాలో కావచ్చు కర్ణాటకలో జరిగినటువంటి అంశం కావచ్చు ఇవన్నీ కూడా అలాగే మధ్యప్రదేశ్లో కానీ ఇట్లాంటి చోట్ల జరిగినటువంటి ఓపెన్ అంశం ఇక్కడ విచిత్రమైనటువంటి పరిణామం ఈ అంశాలన్నీ కూడా సాధారణంగా ఆవేశంలో జరిగిపోయినటువంటి వాటి కింద చూస్తారు ఇక్కడ ఆవేశంలో ఎవరూ రెచ్చగొట్టాల పోలీసులు ఏలాంటి ఛార్జీలు చేయలే ఇప్పుడు ఏమైనా సీఏఏకి అనుకూలంగా ప్రొటెస్టులు జరిగినాయి ఎవరినైనా కొట్టారా వీళ్ళెవరి మీద రాళ్లేసారా అంతకుముందు శబరిమల మీద జరిగినాయి ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహమే కానీ దీపాలు బొట్టుకు నిలబడ్డారు రోడ్డు మీద నిలబడ్డారు కానీ ఎవరైతే ఎవరిని తనలేదు ఏది తగలబెట్టలేదే ఇక్కడికి వచ్చేటప్పటికి నిరసన అన్నది కాస్త విధ్వంసాలు జరిగినాయి ఇంకొక విచిత్రం ఇప్పుడు తాజాగా అందులో వెలుగులోకి వచ్చింది ఏంటంటే కుట్రకోణం ఇక్కడ నిజమైన ఉద్దేశంతో తమ నిరసన చెప్పడానికి కొంతమంది వస్తే వాళ్ళ మధ్యలో చొరబడేటువంటి శక్తులు మొహాలకి కచ్చీఫ్లు అడ్డం పెట్టుకుని అప్పుడు ఆ మధ్యకాలంలో మనం చూసాం కాశ్మీర్లో వేసేటువంటి వాళ్ళు పోలీసుల మీద ముకు ముసుగులు ఇక్కడ కట్టుకునేసి రాళ్ళు వేస్తూ ఉండటం ఆ వేసినటువంటి వాళ్ళకి డబ్బులు ఎట్లా ఇస్తుంటారు ఇవన్నీ కూడా చూసాం ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ కూడా జరిగింది దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా బయటపడింది ఇరవై ప్రాంతాల్లో ఈ విధ్వంసాలు జరిగినటువంటి ఇరవై ప్రాంతాలలో పోలీసులు పూర్తి వెరిఫికేషన్ చేస్తే కొన్ని చోట్ల తుపాకులతో కాల్పులు జరిగినటువంటి సందర్భం ఒక తుపాకీ గుండ్లు దొరికినటువంటి పరిస్థితుంది మరికొన్ని చోట్ల సిసి కెమెరాలు ఆ ఉండేటువంటి సిసి కెమెరా లేకపోతే అక్కడ ఉండేటువంటి సిసి కెమెరాలని ధ్వంసం చేయడం ఇక్కడ ఇందులో దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిది లోపు వయసు ఉన్నటువంటి పిల్లల్ని దీనికి వాడటం అంటే పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు తమ బిడ్డల్ని ఒక మానవ బాంబులుగా తయారు చేసి నాశనం చేస్తూ ఉంటుంటారు ఇక్కడ కూడా అట్లాంటి శక్తులు తయారైనవి మన మధ్యలో అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ కుర్రోళ్లే రాళ్ళేడు మన చూపెట్టాను ఒక విజువల్ రైలు మీద కొడుతూ పగల కొడుతూ వెళ్ళడం వాళ్ళు బచ్చేగాళ్ళే కానీ వాళ్ళల్లో ఇప్పుడే ఒక విధ్వంసాన్ని రగిలించేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం దీని వెనకాల ఉండేటువంటి కుట్ర కోణాలకు కనుక ఇప్పుడు స్టాప్ పెట్టకపోతే ఒక అన్రెస్ట్ చాలా పెద్దదిగా ఉంటుంది దాని పర్యవసానం చాలా తీవ్రంగా కూడా ఉంటుంది ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు యాప్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ స్థాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్